ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పొద్దు నుంచి ఈ చూసుకోనికే నేనున్నాను. సారు, మీకు జాస్తిగా కుట్లు పడినాయి, అవి కదలకుండా కొంచెం చిన్నగా కిందకి దిగాల. మెల్లగా మెల్లగా. సార్ చొక్కా ఇవ్వండి. మెల్లగా సార్, మెల్లగా, జాగ్రత్త. జాగ్రత్త పద్మావతి. నాకు సెపరేట్ గా చెప్పాలనా సార్? మీరు భయపడే పనేలే, నేను భద్రంగా చూసుకుంటాను. ఇందాకటి నుంచి మీకోసమే ఎదురు చూస్తా ఉంటారు. వీళ్ల ప్రాణాలని కాపాడింది మీరేనట కదయ్యా. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఉన్నారు. అవసరం లేదో. పోనివ్వండి. గుడిలో చేసిన తప్పుకి అందరికీ చెడ్డైపోయినాను. పెద్దయ్యని మంచిగా చూసుకుంటే చెడు తొలగిపోయే ఛాన్స్ ఉంది. ఏంటి ఇక్కడ ఆగిపోయావు? నేను చూసుకుంటా అన్నావుగా, తీసుకెళ్ళు. మో, నీకు కొంచెం అన్న బుద్ధి ఉండదా? మనోళ్ళెవరైనా ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తే దిష్టి తీసి ఇంట్లోకి పిలుచుకోవాలా? పోయి తీసుకురా. పోమ్మా. కుట్లేసిండే తావా, నీకేమన్నా నొప్పిగా ఉందప్పా? అలాంటిదేం లేదు సిస్టర్. నన్ను అట్లా పిలవద్దు, నా పేరు పద్మావతి. నొప్పే లేదు పద్మావతి గారు.
మో ఇంకెంతసేపు? వస్తున్నా వస్తున్నా. రా బిరాన్ రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. చూసావా రాజు, ఎవరైతే అమ్మా నాన్నని విడదీశారో ఇప్పుడు వాళ్లే హారతిచ్చి వీళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. సరే, నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఇంట్లో పరిస్థితులు సెట్ చేసి నిన్ను లోపలికి పిలుస్తాను. అప్పుడు నువ్వు వచ్చి మీ మావయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అలాగే మమ్మీ. ఈసారికి మాత్ర వేసుకునే టైం అయి ఉండాది, పాలుంటే ఒక గ్లాసు పాలు కాచి ఇయ్యండి. నీ భాష మాకేం అర్థం కావట్లేదు. ఒక గ్లాస్ ఏంటి? ఒక గ్లాస్ అయి ఉంటుంది అక్క. సరిగ్గా చెప్పుంటారు సారు, నా భాష ఈసారికి అర్థమై ఉండాది, అది చాలు. నన్ను అర్థం చేసుకోవాల్సింది ఈసారే కదా. ఏం దట్లో చూస్తా ఉండారు? నేను ఈసారికి మాత్రమే కేర్టేకర్ని, మీ అందరికి కాదు, అందుకే అట్లన్నాను. విరూపాక్షమ్మ గారు పద్మావతి క్యారెక్టర్లో నటించడం లేదు అమ్మాయి గారు, జీవిస్తున్నారు. అయినా రాయలసీమ స్లాంగ్ ఎలా పట్టుకున్నారు అమ్మాయి గారు? అమ్మకి నాన్నకి సేవ చెయ్యాలి అనే సంకల్పమే అన్ని నేర్పించుంటుంది రాజు. పోయి పాలు తీసుకురాండా. ఇదిగో తెచ్చినా. గుళ్ళో చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు పాలు తీసుకొచ్చి నాన్నని మచ్చిక చేసుకోవడానికి వచ్చింది చూడు. అయినా మీరు ప్రెగ్నెంట్ కాదనే అనుమానం రేణుకి ఎందుకు వచ్చింది అమ్మాయి గారు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.